క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈ పవిత్రమైనటువంటి దివ్యబలి పూజలో అమర్నాథ్ అంతోని ఆలపాటి ఆత్మకు దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయాలని ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. అదేవిధంగా ఆలపాటి సన్విత అంతోని, అరుష్ శౌరి వీరికి దేవుడు మంచి ఆరోగ్యాన్ని జ్ఞానాన్ని ప్రభు ప్రసాదించాలని, పునీత అంతోని వారి పేరిట దివ్యబలి పూజ. అదేవిధంగా డాక్టర్ ఎర్రన గారి యొక్క కుటుంబంలో కుటుంబ సమస్యలు తొలగిపోవాలని, అదేవిధంగా వారి యొక్క కుమారుడు నీటి ఎగ్జామ్ రాయిపోవచ్చుండగా దేవుడు మంచి జ్ఞానాన్ని దయచేసి రాసేటువంటి ఎగ్జామ్లో మంచి ఫలితాలను ప్రసాదించాలని, అదేవిధంగా ముందు ముందుగా మరి ఆయన చేపట్టేటువంటి ఎంబీబీఎస్ సీట్ను కూడా దేవుడు తన దైవశక్తితో పొందే భాగ్యాన్ని ప్రభు ప్రసాదించాలని ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. వారి యొక్క పెద్ద కూతురును కూడా దేవుడు దీవించి చదువుతున్నటువంటి చదువుల్లోనూ మంచి జ్ఞానాన్ని, విశ్వాసాన్ని, భక్తిని ప్రసాదించి అనుకున్నటువంటి టార్గెట్ను తీర్చే భాగ్యాన్ని ప్రభు దయచేయాలని ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. అదేవిధంగా యూనివర్సిత్ వీరు కూడా నీట్ ఎగ్జామ్ రాయబోచుండగా దేవుడు ఈ కుమారుడు కూడా దీవించి మంచి మార్కులను ప్రసాదించి రానున్న కాలంలో ఎంబీఎస్ సీట్ని కూడా పొందే భాగ్యాన్ని ప్రభు దయచేయాలని ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. అదేవిధంగా మిస్టర్ సుధీర్ వారి యొక్క కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను దేవుడు తీర్చాలని, అదేవిధంగా త్వరలో ఆదివాతి దేవుని యొక్క ఆశీర్వాదము ద్వారా పునీత అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా వారికి మంచి ప్రభు మంచి సంతానాన్ని దయచేయాలని ప్రత్యేకంగా దేవుబలి పూజలో ప్రార్థిద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈనాడు తల్లి శ్రీసభ పునీత పదువాపూరి అంతోని వారి యొక్క పండుగను కొనియాడుకుంటూ ఉన్నది. ఈ పునీతుడిని గురించి మనం విన్నట్లయితే పునీత అంతోని వారు అంటే ఈ పునీతుడు అద్భుతాలు చేసేటువంటి పునీతుడు. చిన్న ప్రాయంలోనే తల్లి ద్వారా ఇదిగో ఎన్నో ఆధ్యాత్మిక జపాలను నేర్చుకొని క్రీస్తు యొక్క బాటలో నడిచినటువంటి, అంటే దేవుని యొక్క బాటలో నడిచినటువంటి ఏకైక మరి వ్యక్తి ఈ పునీత అంతోని వారు. ప్రియ సహోదరి సహోదరులారా, వారు వారి యొక్క కుటుంబము ఇదిగో రాజ్యాస్థానములో ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా తల్లి వేసినటువంటి ఆధ్యాత్మిక బాటలో నడిస్తూ ఇదిగో నాకు ఏమీ కూడా ఈ లోక సంబంధమైనటువంటి ఆస్తులు పాస్తులు నాకు ఏమీ అవసరం లేదు, నాకు దేవుడే దిక్కు అనేటువంటి విశ్వాసంతో జీవించినటువంటి వ్యక్తి, తన చిన్న ప్రాయంలోనే నేను ఒక గురువు అవ్వాలి అనేటువంటి ఆశతో జీవిస్తున్నప్పుడు తన తండ్రి ఇదిగో నువ్వు నాకున్నటువంటి వారసత్వాన్ని నువ్వు భంగం చేయవద్దు, ఒక గురువు అంటే సన్యాసితో సమానం, వివాహం ఉండదు, ఏమీ ఉండదు, కానీ నీవు ఇటువంటి సన్యాసితనానికి జీవించడానికి నేను ఒప్పుకోను అని తండ్రి పలికినప్పుడు, కాదు నేను ఒక గురువును అవ్వాలనేటువంటి పట్టుదలతో ఉన్నప్పుడు అప్పుడు తండ్రి కోపంతో అంటాడు, నీవు నా మాటలు ధిక్కరించినట్లయితే ఇదిగో నా ఆస్తిలో ఉన్నటువంటి ఒక్క పొల్లు కూడా నీకు దక్కదు, నువ్వు నా కుమారుడు కానే కావు అన్నటువంటి ఉద్దేశంతో కోపంతో పలికినప్పుడు ఆ అంతుని వారు అంటూ ఉన్నారు, ఇదిగో నీ ఆస్తి అంతా కూడా ఈ లోకంలో ఉన్నటువంటి ధూళితో సమానము, ఇదిగో నాకు నా దేవుడు చాలు అనేటువంటి విశ్వాసముతో మరి గురువు సదులకు వెళ్ళి ఇదిగో ఆ గురు తరఫిదును పొంది ఒక ఉన్నతమైనటువంటి ఒక మంచి గురువుగా పేరు ప్రఖ్యాతులు కాంచినటువంటి వ్యక్తి ఈ పునీత పదువాపూరి అంతోని వారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క పునీతుని యొక్క జీవితంలో కొన్ని సుగుణాలు మనం ధ్యానించినట్లయితే ఈయన తన జీవితాన్ని ప్రభుకి సమర్పించినటువంటి వ్యక్తి, అదేవిధంగా తన యొక్క జీవితంలో మరి ముఖ్యంగా దేవుణ్ణి అనుగ్రహించడమే కాకుండా ప్రతినిత్యము కూడా ప్రార్థించేటువంటి వ్యక్తి. ఈయన దేవుడు అంటే ఎనలేనటువంటి ప్రేమ, విశ్వాసము, భక్తి, అదేవిధంగా దేవుడిచ్చినటువంటి గొప్ప వరము ఏమిటయ్యా అంటే ఈ పునీతుడికి మంచిగా ప్రసంగాలు చెప్పటము. ఆ ప్రసంగాలు చెప్పేటువంటి సమయంలో ఎంతోమంది ఆయన చెప్పేటువంటి బోధనకు ఆకర్షితులై ఉన్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు.
మరి ఎంతోమంది ఆయన చేసేటువంటి పనులకు మరి ఎన్నో మరి అవసరాలు కొరతలన్నీ కూడా తీర్చినటువంటి పునీతుడు ప్రియ సహోదరి సహోదరులారా ఒకనొక రోజు ఈ వ్యక్తి ఒక గ్రామానికి వెళ్ళాడు ఆ పట్టణములో అందరూ కూడా హైందవులు ఆ పట్టణములో ఉన్నటువంటి హైందవులని మార్చాలని వెళ్ళినప్పుడు ఈ యొక్క పునీతుడు ఎప్పుడైతే ఆ పట్టణంలోకి అడుగుపెట్టి ఉన్నాడో అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఒక అరుగు మీద కూర్చొని ఎవరు ఈ వ్యక్తి అని వారు పరిశీలించి దగ్గరకు పిలిచి అడిగినప్పుడు నేను ఫలానా అంతోని వారిని నేను దేవుని గురించి బోధించడానికి వచ్చాను ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా అన్యులు ఉన్నారు కదా అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నాను గానీ అక్కడ ఉన్నటువంటి అరుగు మీద కూర్చున్నటువంటి జనులందరూ కూడా ఈ యొక్క అంతోని వారిని నెట్టి నెట్టి కొట్టి కొట్టి ఆయనని తరిమేశారు ఆ యొక్క ఊరి నుండి వెలుపలకు తరిమేసిన తరువాత ఈ యొక్క అంతోని వారు ఒక చెరువు మీద నిలబడి ఆయన ఒక్కడే మాట్లాడుకుంటూ ఉన్నాడు ఒక పక్కకు తిరిగి దీనంతటి కూడా ఈ అరుగు మీద కూర్చున్నటువంటి వారు గ్రహిస్తూ ఉన్నాడు ఈడేం చేస్తున్నాడు ఎందుకు ఒక్కడే పిచ్చివాడిలాగా చెరువు గట్టు మీద నిలబడి మాట్లాడుతున్నాడని చెప్పేసి వారికి సందేహం వచ్చి వారందరూ కూడా మెల్లమెల్లగా అంతోని వారు నిలబడినటువంటి చెరువు గట్టు మీదకి వచ్చినప్పుడు ఈ అంతోని వారు మాట్లాడేటువంటి ప్రతి ఒక్క మాట కూడా ఆ చెరువులో ఉన్నటువంటి చేపలు అలా ముఖాన్ని తలను పైకి పెట్టి ఆలకిస్తూ ఉన్నాయి ప్రియ సహోదరి సహోదరులారా దీనిని చూసినటువంటి ఆ వ్యక్తులు ఎంతో ఆశ్చర్యచిత్తులై ఇదిగో ఈ వ్యక్తి సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు దైవశక్తి కలిగినటువంటి వ్యక్తి అని తిరిగి ఆ వ్యక్తిని అంటే పునీత్ అంతోని వారిని వారి గ్రామానికి ఆహ్వానించున్నారు ప్రియ సహోదరి సహోదరులారా పునీత్ అంతోని వారంటే అందరికీ గుర్తొచ్చేటువంటిది అద్భుతాల వారు అంతోని వారు ప్రియ సహోదరి సహోదరులారా కనుక ఈ అంతోని వారి మధ్యస్థ ప్రార్థన వేడుదల ద్వారా ఎంతోమంది కూడా మేలును పొందినటువంటి వారు ఉన్నారు పోయినటువంటి వస్తువులను తిరిగి చేజిక్కున్నటువంటి వారు ఉన్నారు అదేవిధంగా ఎన్నో విధాలుగా మరి సమస్యలకు గురైన వారందరూ కూడా అనేకమైనటువంటి మేలులు పొంది ఉన్నారు ఈ పునీత్ అంతోని వారి ద్వారా అందుకనే అంతోని వారి దేవాలయాలు ఎక్కడెక్కడ ఉంటాయో ఆ దేవాలయాలన్నీ కూడా ప్రజలతో కితకితలాడుతూ ఉంటవి అంతోని వారి యొక్క మరి పేరు వినగానే ఎంతో ఉత్సాహము సంతోషం ప్రతి ఒక్క జీవిలో కూడా ఉంటుంది కనుక ఈ దివ్య బలి పూజలో ఈ పునీత్ అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన వేడుదల ద్వారా సాక్షాత్తు బాలయేసుని తన యొక్క చేతుల్లో ఎత్తుకొని మాట్లాడి తన ప్రేమను చూపించినటువంటి అంతోని వారు మన కుటుంబాన్ని కూడా మన వ్యక్తిగత జీవితంలో కూడా ఆయన యొక్క కృప ఆయన యొక్క మధ్యస్థ ప్రార్థన ఇప్పుడు మనకు తోడుగా ఉండి మనమందరం కూడా అదే విశ్వాసంతో అదే భక్తితో ఈ లోకమంతా కూడా ఒక ధూళితో సమానంగా కరుగుని దైవ సేవ చేయడానికి వెళ్ళినటువంటి అంతోని వారికి ఉన్నటువంటి కృపను శక్తిని బలాన్ని మనందరం కూడా దయచేయాలని ఈ ప్రత్యేకంగా దీపావళి పూజలో ప్రార్థిస్తూ ఎవరైతే అంతోని వారు యాంటోనీ నామకరణాన్ని పొంది ఉన్నారు దేవుడు వారందరూ కూడా దీవించి ఆశీర్వదించి ఈ యొక్క అంతోని వారికి ఉన్నటువంటి సుగుణాలను భక్తి విశ్వాసాలను ప్రభు ప్రసాదించాలని ప్రత్యేకంగా దేవుబలి పూజలో ప్రార్థించుదాము సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపంలోను ఒప్పుకొనుచున్నాను ఏలైనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని ఇది నా తప్పు ఇది నా గొప్ప తప్పు అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరిని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాను సర్వశక్తి గల సర్వేశ్వరుడు మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక ఆమేన్ ప్రభువా దయచూపుము ప్రభువా దయచూపుము క్రీస్తువా దయచూపుము క్రీస్తువా దయచూపుము ప్రభువా దయచూపుము ప్రభువా దయచూపుము ప్రార్థించుదము సర్వమును సృష్టించి పాలించిన ఓ సర్వేశ్వర ఈనాడు తల్లి శ్రీసభ పునీత్ అంతోని వారి మహోత్సవాన్ని కొనియాడుకునుచుండగా ఈ పునీతుడుకున్నటువంటి భక్తిని విశ్వాసాన్ని మాలో దినదినము పెంపొందించు చేసి మా విశ్వాసములో ఉన్నటువంటి బలహీనతలన్నింటిని కూడా పెరికివేసి నీ ఆత్మీయ అనుగ్రహము ద్వారా పునీత పదవాపూరి అంతోని వారికి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని విశ్వాసాన్ని భక్తిని మాలో రగిలింపచేసి మా జీవితములో అనునిత్యము కూడా ప్రభాని వెతికి నీ యొక్క మార్గములో పయనించే భాగ్యాన్ని మాకు దయచేయమని
ఈ మనవులన్నింటిని మా నాదుడును మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.